ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో కన్సల్టేషన్స్ చేస్తున్నప్పుడు నన్ను కొంచెం ఫ్రీక్వెంట్గా కొంతమంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ప్రేమకు సంబంధించినవి. సో లైఫ్లో కొంతమందిని ఇష్టపడతాము, ఒక్కొక్కసారి అది సక్సెస్ అవుతుంది, లవ్ మ్యారేజ్ అవుతుంది, అండ్ కొన్నిసార్లు అవ్వదు. సో మనం లవ్ మ్యారేజ్, లవ్ ఫెయిల్యూర్ అనేది చూసాము. అయితే ఎవరి జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, అంటే లైక్ ఇప్పుడు ఇష్టపడ్డారు అండ్ బ్రేకప్ అయింది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుని మళ్ళీ జర్నీ చేసి మ్యారేజ్ అవ్వడం అనేది ఎలా ఉంటుంది? లేదు, ఇద్దరు ఇష్టపడ్డారు, ఒక కొంతకాలం జర్నీ చేశారు, ఒక 4 to 5 ఇయర్స్, బట్ తర్వాత కుదరలేదు, వెళ్ళిపోయారు. ఒకళ్ళు వాళ్ళు ఒక పేర్లో ఒకళ్ళు అమ్మాయో అబ్బాయో పెళ్లి చేసేసుకున్నారు, వీళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. సో నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా? ఒకవేళ పెళ్లి చేసుకోకుండా విడిపోయారు, వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటారా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రేమ, విఫలము, సక్సెస్, అండ్ అయితే వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్, అంటే ఎవరి హోరోస్కోప్లో ప్రేమించి బట్ కష్టపడ్డ మళ్ళీ మ్యారేజ్ అవుతుంది, లేదు ఎవరు ఓకే ఇక్కడ బ్రేకప్ అయింది అంటే అంతే ఇంకా మళ్ళీ వాళ్ళు వెనక్కి రారు, ఇలాంటి కాంబినేషన్స్ని ఎట్లా చూడాలి? అఫ్కోర్స్ ప్రేమ అనేది మీకు అందరికీ అర్థమైపోతుంది, అది వీనస్ తోటని. సో శుక్రుడు ఆర్ పంచమాధిపతి, ముఖ్యంగా శుక్రుడిని తీసుకుందాం మనము, ఎందుకంటే శుక్రుడే వాటికి కారకత్వం ఉంటుంది కాబట్టి. అట్లానే శుక్రుడి స్థానంలో పంచమాధిపతి, మీ హోరోస్కోప్లో పంచమాధిపతిని కూడా మీరు ఇది ఇంప్లిమెంట్ చేసి చూసినా కూడా ఎగ్జాక్ట్గా అట్లానే ఉంటుంది. సో ఒక రిలేషను జస్ట్ ఒక 6 నెలలో 1 ఇయరో లేదా ఒక 2 ఇయర్స్ నడిచింది, బట్ బ్రేకప్ అయింది, ఇక మళ్ళీ దానికోసం వెయిట్ చేయక్కర్లేదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రారు, మీరు నెక్స్ట్ లైఫ్లో ముందుకు వెళ్లాల్సిందే, దాన్ని అక్కడతో అయిపోయి కట్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిందే అన్న కాంబినేషన్ ఏంటంటే శుక్ర రాహువులు. శుక్రుడు రాహువు కలిసిన్న, శుక్రుడు రాహు నక్షత్రం మీద కానీ, రాహు శుక్రుడు నక్షత్రం మీద కానీ, రాహు శుక్రుడు కన్నా కూడా ముఖ్యంగా శుక్రుడు రాహు నక్షత్రం మీద శుక్ర రాహువులు కలిసిన్నప్పుడు ఇట్లాంటి కాంబినేషన్లో మీకు ఏదైనా ఫస్ట్ ఒకటి కానీ రెండు కానీ ఏదైనా అవనియండి, అంటే ఒకళ్ళని ఇష్టపడ్డారు బ్రేకప్ అయింది, సో రెండో వాళ్ళని ఇష్టపడ్డారు, అది అంటే ప్రేమ విషయంలో మీకు విసుగు వచ్చేస్తుంది తప్పించి ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయితో స్టిక్ అవ్వడం అనేది ఉండదు. అది ఎప్పుడు? ఎర్లీ ఏజెస్లో, లైక్ బిఫోర్ 25 or 30, నిజమైన మనిషిని మీరు పట్టుకునే, ఐ మీన్ లైక్ కలిసే అవకాశం అయితే ఉండదు. ఇట్స్ లైక్ అంటే యువర్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ లాంటిది. కాబట్టి ఎవరికైనా శుక్ర రాహుల్ కాంబినేషన్ ఉండి వాళ్ళకి కనుక మీకు బ్రేకప్ అయినట్టు అయితే ప్లీజ్ మూవ్ ఆన్, మీరు దాన్ని అక్కడతోటి వదిలేసి మీ లైఫ్ని నెక్స్ట్ దానికి తీసుకువెళ్ళడం మంచిది. ఎందుకంటే యూజువల్గా రాహు బ్రేక్ చేసేది మళ్ళీ ఏ ప్లానెట్ తెచ్చి వెనక్కి ఇవ్వలేదు. సో కాబట్టి శుక్ర రాహుల్ కాంబినేషన్ ఉన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్ అనేది 100%, అంటే లైక్ అక్కడ ఫెయిల్ అయితే కనుక దాన్ని వదిలేసి మీరు ముందుకు వెళ్ళడం మంచిది. ఓకే, నెక్స్ట్ ఇంకో కాంబినేషను, ఇది కొంచెం విచిత్రమైనది, ఎందుకంటే రాహు శుక్ర రాహుల్లో అట్లీస్ట్ వాళ్ళు అక్కడతోటి వాళ్ళకి అర్థమయ్యి ఓకే ఇది వర్కౌట్ అయ్యేది కాదని వదిలేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. ఇంకో కాంబినేషన్ అంటే శుక్రకేతువులు. ఇలాంటి కాంబినేషన్లో ఏమవుతుందంటే వాళ్ళకి, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు ఇష్టపడ్డప్పుడు వాళ్ళకి అవతలి వాళ్ళు కరెక్ట్ కాదని తెలుస్తూ ఉంటుంది, అలానే వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టి వదిలేసి వెళ్ళిపోవడము జరుగుతుంది. అంటే ఆ పెయిన్ ఉన్నా ఏదున్నా కూడా వాళ్ళు ఏంటంటే అదే కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ కాంబినేషన్లు మటుకు ఉన్నప్పుడు యూజువల్గా మ్యారేజ్, అంటే ప్రేమ పెళ్ళి మటుకు కరెక్ట్ కాదని చెప్తాను నేను. శుక్రకేతువులు ఉన్నప్పుడు మీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అసలు. అట్లానే వాళ్ళు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తాము అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు యూజువల్గా. అంటే సాడిస్టిక్గా ఉండనియండి, కొట్టనియండి, ఫిజికల్ అబ్యూస్ చేయనియండి, అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోనియండి, బట్ స్టిల్ దే వాంట్ ద రిలేషన్. ఎందుకంటే ఆ కేతువులో ఉండే ఏంటంటే ఇట్స్ లైక్ హెడ్లెస్ ప్లానెట్ కదా, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలీదు. సో ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు యూజువల్గా షుడ్ నాట్ గో ఫర్ లవ్ మ్యారేజ్, కానీ వాళ్ళు అలానే ఉంటారు.
అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మ్యారేజ్ అవ్వాలనే కాన్సెప్ట్లోనే ఉంటారు. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే వరకు మీరు కొంతవరకు పేరెంట్స్ గైడెన్సు, మీ వెల్ విషర్స్ గైడెన్స్ తీసుకుని ఆ రిలేషన్లో ముందుకు వెళ్ళడం, మీ సొంత నిర్ణయాలు కుదరదు, బట్ స్టిల్ మీరు అలాంటి దీనిలోనే ఉంటే కొంత పేరెంట్స్ హెల్ప్ తీసుకునో లేక తీసుకునో అప్పుడు వాళ్ళు కూడా ఓకే పర్వాలేదు నువ్వు దీన్ని బేర్ చేయగలవు అంటే వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే, యూజువల్గా ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఏదైనా కొంత మిగిలిన ప్లానెటరీ పొజిషన్స్ అవనివ్వండి, హారోస్కోప్ కానివ్వండి, ఒకళ్ళు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్ లైన్ వాళ్ళు చూసుకున్నారు. బట్ ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు, అంటే ఈ కాంబినేషన్ ఉన్న అబ్బాయి కనుక వేరే అమ్మాయిని ఇష్టపడ్డట్టయితే ఈ అబ్బాయి ఇక్కడే ఉండిపోతాడు, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తూనే ఉంటారు. అట్లాగా రాహువులో ఏంటంటే రియలైజేషన్ ఉంటుంది, ఓకే ఐ నీడ్ టు కమ్ అవుట్, ఎందుకంటే శుక్ర రాహువులు కదా, అవన్నీ ఎట్లా అంటే చాలా ఎక్స్ట్రావెగెంట్గా ఉండేవి. ఓకే ఇది కాకపోతే కొన్ని రోజులు బాధపడ్డాం కదా, మళ్ళీ మూవ్ ఆన్ అయిపోదామని బయటకు వచ్చేస్తారు తొందరగానే, దీనిలో రాలేరు. సో ఇలాంటి కాంబినేషన్స్ ఎవరి దానిలోనే ఉంటే కనుక వీ నీడ్ టు హెల్ప్ దెమ్. మీరు మీ వాళ్ళ కంపల్సరీ ఎక్స్టర్నల్గా మన హ్యాండ్ ఇస్తే తప్ప బయటికి రాలేరు దాని నుంచి. ఓకే ఈ రెండు ఎక్స్ట్రీమిటీసు ఒక బ్యూటిఫుల్ కాంబినేషను, చాలా బాగుండేది, విచిత్రంగా అనిపించవచ్చు కానీ శుక్ర శని అది కూడా డైరెక్ట్ అనుకుందాం మనం, వక్రం లేకుండా డైరెక్ట్గా ఉన్న శని, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే యూజువల్గా ఈ కాంబినేషన్స్లో మనం చూసేది ఏంటంటే స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా, మనకి కాలేజ్లో ఇంటర్లో అక్కడ మొదలయ్యి వాళ్ళు అలాగ చదువుకుని గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ హయ్యర్ లెర్నింగ్స్ చేసి లేదా ఇద్దరు ఒకే దగ్గర జాబ్ చేస్తూ, అంటే ఆ జర్నీ లైక్ 8 to 9 years. మరి పోట్లాడుకోరా అంటే పోట్లాడుకుంటారు, బ్రేకప్స్ ఉంటాయి, ప్యాచప్స్ ఉంటాయి, కానీ రిలేషన్ మటుకు బ్రేక్ అవ్వదు. ఎప్పుడు అది డైరెక్ట్ సాటర్న్ ఉన్నప్పుడు, అంటే ఈ కాంబినేషన్లో ప్రేమ అనేది, అఫ్కోర్స్ ఇక్కడ నేను హౌసెస్ ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకంటే ఐ వాంట్ టు డిస్కస్ ద కాంబినేషన్. అయితే ఇట్లాంటి కాంబినేషన్ వల్ల 6వ భావంలో 12వ భావంలో ఇట్లా ఉన్నప్పుడు కొంచెం కష్టం ఎక్కువ అవుతుంది, కానీ శుక్ర శని కలిసి ఉన్నప్పుడు ఇష్టపడ్డ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరా, ఆ లవ్ బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే పోట్లాడుకున్నా ఏం చేసినా కూడా అల్టిమేట్లీ వాళ్ళు కలిసే ఉంటారు. అలానే వాళ్ళ లవ్ స్టోరీ కూడా లాంగ్ ఇయర్స్ ఉంటుంది, 8 years, 9 years, 10 years అట్లాగా ముందు నుంచి తెలిసి ఇష్టపడి జర్నీ చేస్తూ, ఇంకా ఏంటంటే దే కెన్ అడ్జస్ట్ విత్, వాళ్ళు అవతల వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలరు. ముఖ్యంగా ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు కూడా ప్రేమలో బాధ్యతగానే ఉంటారు. ఇక్కడ ప్రేమ, అక్కడ బాధ్యత, ఒబీడియన్స్, డిసిప్లిన్. సో లవ్ మ్యారేజ్లో అందులోనూ లాంగ్ టైం రిలేషన్లో ఉండి మ్యారేజ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇందులో బ్రేకప్ అయినా కూడా డెఫినెట్గా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది డైరెక్ట్ సాటర్న్. నౌ రెట్రోగ్రేడ్, దీనిలో మనము ఒక 20% మేబీ మ్యారేజ్కి వెళ్ళకపోవచ్చు, ఓన్లీ 20%. ఎందుకంటే శుక్ర శని కలిస్తే అది వాళ్ళు లాంగ్ రిలేషన్లో ఉండి అట్లా మ్యారేజ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ రెట్రోగ్రేడ్ సాటర్న్ అయ్యి ఉంటే మటుకు అప్పుడు మేబీ ఒక 20% అక్కడ ఫెయిల్యూర్ అయ్యి వేరే వాళ్ళు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో లవ్ మ్యారేజ్లోనే, లవ్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనే దానిలోనే డిఫరెంట్ ప్లానెటరీ కాంబినేషన్స్ వస్తున్న కొద్దీ అది వాళ్ళు కలిసి ఉంటారా, ఇమీడియట్గా బ్రేకప్ చెప్పుకుని విడిపోతారా, లేదా ఒకళ్ళు వెళ్ళిపోయి ఇంకోళ్ళు అదే మూడ్లో ఉండిపోతారా, ఆర్ లేదు ఒక బ్యూటిఫుల్ జర్నీని ఇద్దరూ కలిసి పోట్లాడుకున్నా ఏం చేసినా కష్టపడ మీద పడ్డ అట్లా కంటిన్యూ చేస్తారా. సో మనకేంటంటే సాటర్న్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఎస్, దిస్ ఈజ్ 100% మ్యారేజ్కి సక్సెస్కి అవకాశం ఉన్న కాంబినేషన్ అని చెప్పచ్చు. అఫ్కోర్స్ అది ఏ హౌస్లో ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే బాధ్యతగా ఉంటారు, అండ్ మోరోవర్ మేబీ వాళ్ళకన్నా కొంచెము అబ్బాయిలు అయితే కొంచెము వాళ్ళకన్నా ఒక 1 year పెద్దగా ఉన్న అమ్మాయిని ఇష్టపడి కూడా చేసుకోవచ్చు. అంటే ఏజ్ కూడా ఫీమేల్ పెద్దగా ఉండే ఛాన్సెస్ కూడా, అంటే కొంచెం మెచ్యూర్డ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఎందుకు ఈ వీడియో చేస్తే అంటే, అఫ్కోర్స్ లవ్ ఫెయిల్యూర్, లవ్ సక్సెస్, లవ్ మ్యారేజ్ చాలా చేశాము. ఎవరైతే కొంతమంది ఈ మధ్యన చూస్తున్నప్పుడు ఎట్లా అయినా రెమెడీ చెప్పండి, పర్వాలేదు నేను వాళ్ళు నా దగ్గరికి వస్తారా, ఏదైనా చేయగచ్చా, అట్లా ఏమైనా చేయగలమా అని, ఎందుకంటే మనకి నెగిటివ్ అంటే మనుషుల వీక్నెస్ మీద
చాలా బిజినెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చూడండి, కొంతమంది వశీకరణము ఇవి అని అవన్నీ చాలా చెప్తూ ఉంటారు, అలాంటివి ప్రాక్టికల్గా అసలు ఉండవు. కాబట్టి వాటిని ఎవరు నమ్మద్దు. మనకి ఏంటంటే హారోస్కోప్లో మ్యారేజ్ అయ్యేది ఉందా లేదా, ఇది లవ్ ఫెయిల్యూరా లేదా, ఇట్లాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఇది టెంపరరీగా వచ్చిన బ్రేకప్ప, ఓకే ఒక 2 నెలలు 3 నెలలు మాట్లాడుకోలేదు, 6 నెలలు అసలు ఒకరినొకరు చూసుకోలేదు, బట్ స్టిల్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తారా, ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు వస్తారు. రాహుతో ఉన్నప్పుడు ఈజీగా గో మూవ్ ఆన్ అయిపోతారు, కేతుతో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మిగిలిన ప్లానెట్స్ అనేవి దే ఆర్ డిఫరెంట్. ముఖ్యంగా ప్రేమని ముందుకు తీసుకెళ్లేది మటుకు సాటర్న్ అనే చెప్పచ్చు. సాటర్న్ గురించి మనం చాలా అనుకుంటాం, కానీ ఒక రిలేషన్ని ఇట్లాగా కష్టపెట్టినా ఇవ్వగలిగేది మళ్ళీ ఆయనే అనమాట. అందులో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి శుక్రశనులు డెఫినెట్గా దట్ కాంబినేషన్ ఇస్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్. అంటే కష్టపెట్టరా అంటే ఆయన కష్టపెట్టుకుంటే ఏది ఇవ్వరు కదా, బాధ్యత తెలిస్తేనే ఇస్తారు. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకే వెహికల్ ఇచ్చినట్టు అన్నీ నేర్చుకున్న తర్వాతే సక్సెస్ అనేది ఉంటుంది. సో ఓకే గాయ్స్, ఇది మనకి ప్రేమ అండ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా, నేను వెయిట్ చేయించా మూవ్ ఆన్ అయిపోవాలా. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళ కోసం చేసినది. అండ్ థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.